హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనకి విజయవాడ రాయనపాడులో 3BHK ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మరి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ అనేది మేము ఇందులో చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఎదర కామన్ ఏరియా అండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ అండి, ఫ్లోర్ వైజ్గా ఉంది ఇది. ఇక్కడ మనం గ్రిల్స్ పెట్టుకుంటే సపరేట్గా ఉంటుందండి, ఎవరికి సంబంధం ఉండదు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో రెండు ఫ్లోర్లే 3BHK వేసారండి. కింద పార్కింగ్ వేశారు, కార్ పార్కింగ్స్. ఇటు పక్క ఇట్లా సందు ఒకటి ఇచ్చారండి, మనం బట్టలు ఆరేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాల్ ఎల్ షేప్లో ఇచ్చారు ఇలాగా. అలాగే ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. టోటల్ SFT వచ్చేసి మనకి 1800 SFT వరకు ఇచ్చారు, 1800 SFT అండి. అలాగే కార్ పార్కింగ్ ఉంది దీనికి. కింద UDS ల్యాండ్ వచ్చేసి మనకి 80 గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది రాయనపాడు మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మన హైదరాబాద్ హైవేకి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలికి ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్కి వచ్చి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. రైల్వే స్టేషన్కి వచ్చి 0.5 కిలోమీటర్ ఉంటుందండి. చూడండి ఇది హాలు చాలా స్పేసియస్గా ఉందండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము కొత్త వీడియోస్ అవి చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, అదొక బెడ్రూమ్. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్ అనేది ఉంది ఫ్రెండ్స్. మొత్తం 3 బెడ్రూమ్లు, ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. మరి దీని ప్రైజ్ వచ్చేసి 54 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. మనకి 90% వచ్చి మనకి బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్గా ఉందండి. దీనికి 90% మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 1800 SFT, 80 గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి ఫస్ట్ సెకండ్ రెండు ఫ్లోర్లేనండి, రెండు 3BHK ఫ్లాట్సే. దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.